సోదరుడు విజయ దేవరకొండకి సోదరుడైనటువంటి ఆనంద దేవరకొండ గతంలో ఒక సినిమా చూశాను నేను. ఆ తర్వాత ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్లో ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే అంత ఇంత కాదు, అంటే ఎంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు ఈ సినిమా నేను చూసినప్పుడు. బిగినింగ్ అంతా కూడా చాలా సహజంగా నటిస్తూ ఒక బస్తీ కురవాళ్ళలాగా, ఆ తర్వాత మధ్యలో ఎక్కడ నా హృదయాన్ని టచ్ చేశాడంటే తన పెర్ఫార్మెన్స్ తోటి తన ఫ్రెండ్ తన ప్రియురాలు గురించి ఫోటో చూపి వీడియో చూపించి ఇది తను అనుకున్నప్పుడు అది తీసుకోలేక వాస్తవాన్ని దిగమింగుకోలేక అతను పడ్డ స్ట్రగులు మానసిక క్షోభ పైకి ఎంత సెటిల్ ఎంత మెచ్యూర్డ్గా చేశాడంటే వావ్, ఆనందంలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించేసింది. ఇది ముఖస్థుతిగా సభాముఖంగా నేను పొగటం కోసం కాదు, అతనిలో నిజమైన గొప్ప టాలెంటెడ్ యాక్టర్ ఉన్నాడు. అండ్ అది ఎంతంటే అతను ఫీల్ అవుతాడు ఎక్కడ ముఖం మీద ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫీలింగ్ ఆటోమేటిక్గా అది ముఖం మీద సుస్పష్టం అవుతుంది. ఆ రకంగా తన హృదయాన్ని చూడగలిగాం తప్ప తన ఆంగికను తన ఫేస్ నేను చూడలేకపోయాను. తన హృదయాన్ని చూపించగలిగాడు ఆ యొక్క తన పెర్ఫార్మెన్స్ ద్వారా. ఆ హృదయంతో మనం ఆకర్షితులు అవుతాం, వావ్ అనిపించాడు. అలాగే వాక్ఓవర్ బ్రిడ్జ్ మీద 8 మినిట్స్ పైన ఉంటుందేమో తెలియదు నాకు ఆ సీన్లో. అండ్ హీరోయిన్ వైష్ణవితో పాడు తను ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరు అల్లాడించేశారు, చాలా చాలా గొప్పగా చేశారు. అండ్ ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీయే కాదు, అంటే లవ్ స్టోరీస్ చాలా చూస్తుంటాం మనం, ఆ లవ్ స్టోరీలో ఎమోషన్స్ ఉంటాయి, పెద్దలు వ్యతిరేకిస్తుంటారు లేదా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి, అలాగే ఎంతో కొంత నెగిటివ్ అదర్ ఎలిమెంట్స్ ఉంటుంటాయి, అవి దీనికి అబ్స్ట్రక్షన్ వస్తుంటుంది. కానీ ఈ సినిమాలో అందరూ మంచివాళ్ళే, అన్ని క్యారెక్టర్స్ మంచివే, బట్ విలన్ లేకుండా ఇంత ఇదిగా చేయగలిగారంటే ఆ విలన్ ఎక్కడో కాదు.